హాయ్ హలో నమస్తే, నేను నాగేశ్వరి. ఏకరాగం దశశిని గీతాలు అనే కాన్సెప్ట్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. నేను ఇంతవరకు 6 వీడియోలు చేశాను, ఇది నా 7వ వీడియో. ఈ 6 వీడియోల్లో నేను 6 రాగాల గురించి మీకు ప్రస్తావించాను. అవి ఏంటి అంటే నటభైరవి, భాగేశ్వరి, మధ్యమావతి, కీరవాణి, చక్రవాకం మరియు కళ్యాణి రాగాల గురించి మీకు చెప్పాను. ఇప్పుడు నేను పాడబోయే రాగము కానడ రాగము. కానడ రాగము 22వ మేళకర్త కరహర ప్రియక జన్య రాగము. కానడ వేరు, దర్బారీ కానడ వేరు. కానడకు సుధదైవతాన్ని చేరిస్తే దర్బారీ కానడ అవుతుంది. కానడ, దర్బారీ కానడ, దర్బార్ రాగం మూడు వేరే వేరే రాగాలన్నమాట. నేనిప్పుడు ఆరోహణ అవరోహణ కానడ గురించి పాడితే మీకు కానడ రాగం అనేది ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇందులో ఒక అన్నమయ్య కీర్తన పాడతాను, మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఎలా అంటే, అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము, శృంగార రాయ నీకు శ్రీసతి నిధానము. అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము, అదేగాక ఇంకొక భక్తి కీర్తన కూడా ఉంది. అభయం బ్యూవగైదియే శరణం, ఆది వెంకట రమణ శరణం. ఎన్నడు నీ కృపగలుగును స్వామి, ఏల పరాముఖమయ్యా దేవ. శరణం శరణం ఇదియే శరణం. ఇక మనము సినిమా పాటలు పాడేస్తున్నాం. ఏకరాగం దశశిని గీతాల్లో కానడ రాగంలో వచ్చే పాటల్ని మనము పాడుకుందాం. మొదటగా అశ్వత్థామ సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి విచిత్ర దాంపత్యం సినిమాలోని సుశీల గారు పాడిన పాట. శ్రీ గౌరీ శ్రీ గౌరీ ఏ శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన. శ్రీ గౌరీ శ్రీ గౌరీ ఏ శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన. శ్రీ గౌరీ శ్రీ గౌరీ ఏ సతిగా తన మీను చాలించి, పార్వతిగా మరు జన్మ ధరించి, పరమేశుని శ్రీ గౌరీ శ్రీ గౌరీ శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన. శ్రీ గౌరీ శ్రీ గౌరీ ఇక లవకుశ సినిమాలో ఘంటసాల గారి మ్యూజిక్ డైరెక్షన్ వచ్చిన ఈ పాట. ఇన కులమణి సరితూగే తనయుడు, అన్నయు ప్రభు లేనే లేడని. ఇన కులమణి సరితూగే తనయుడు, అన్నయు ప్రభు లేనే లేడని. జనులు భజించే పురుషోత్తముడు జగద విరాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే. జగద విరాముడు శ్రీరాముడే.
మూడో పాట భక్త శబరి సినిమాలో సుశీల గారు పాడిన పాట. పెండ్యా నాగేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం దీనికి. నిన్ను చూచునందాక కన్నుల వెలుగుంటేనా, నిన్ను చూచునందాక కన్నుల వెలుగుండేనా, కన్న తండ్రి ఎన్నాళ్ళని నిలిచే నీవు సురు, ఇంకా నిన్ను చూచునందాక కన్నుల వెలుగుండేనా. ఇది ఒక పాట. ఇకపోతే సఖీ సినిమా కోసం రెహమాన్ గారు చేసిన ఒక పాట. ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే తమిళనాడులో ఒక శుభ సందర్భం వచ్చినప్పుడు ఆనవాయితీగా వస్తున్న ఒక పాట అన్నమాట. ఇది ఎలా వస్తుందంటే, అలైపాయుదే కన్నా ఎన్మనమిగ అలైపాయుదే ఉన్నానంద మోహన వేణుగానమనిల్ అలైపాయుదే. ఇలా ఈ పాటని సినిమా కోసం వేటూరు గారు ఈ పాటను రాయగా రెహమాన్ గారు చేశారు. అల పొంగిర కన్నా మానసమల పొంగిర ఆనంద మోహన వేణుగానమది ఆలాపనే కన్నా మానసమల పొంగిర నీనవరస మోహన వేణుగానమది అల పొంగిర కన్నా. ఇక మోహన్ బాబు గారి సినిమాలో జయసాజ్ గారు పాడిన పాట అల్లుడు గారి సినిమా నుంచి, అది కూడా కన్నడ రాగమే. బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత, ఇంత చోటులోనే అంత మనసు ఉంచి, ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమయ్యే నిలిచింది ప్రియురాలిగా, ముద్దపంతి నవ్వులో ముంగబాసలు మోసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు, ముద్దబంతి నవ్వులో మూగబాసలు. ఇక డాక్టర్ బాబు సినిమాలో కన్నడ రాగంలో ఒక పాట ఉంది. జయలలిత గారు శోభన్ బాబు గారు నటించిన సినిమా అది. వీరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే, అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే, వీరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే, అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే, వీరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే. ఇక కార్తీక దీపంలో ఒక మంచి పాట ఉంది, శ్రీదేవి గారు శోభన్ బాబు గారు నటించిన పాట. నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని, నీ కౌగిలిలో తలదాచి. ఇది ఒక పాట. ఇక మురళీకృష్ణ సినిమాలో
గంటసాల గారు పాడిన పాట. వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా, మనసిచ్చినదే నిజమైతే మన్నించుట ఏ రుజువు కదా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. ఇక సిరిసిరి మొబైల్ ఒక పాట ఉంది కన్నడ రాగంలోనే. పిలిచాను ఎదుట నిలిచాను, కోరి కోరి నిన్నే వలచాను. పిలిచాను ఎదుట నిలిచాను, కోరి కోరి నిన్నే వలచాను. చివరిగా రోజా సినిమాలో రెహమాన్ గారు చేసిన పాట. అంటే సినిమా పాట అనగానే కొన్ని గొప్ప అనే స్వరాలు కలుస్తాయి, ఈ పాటల్లో కూడా అలాగే కలిసాయి. కానీ ఓవరాల్గా బేస్డ్ ఆన్ కన్నడ రాగం అనే చెప్పొచ్చు ఈ పాటని. మనకందరికీ బాగా తెలిసిన పాట, మంచి పాట. పరువం బాలగా నేడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగరేగేనే, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరేనే. పరువం బాలగా నేడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే, నా ఊరిలోన ఒక వేడి సెగరేగేని, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరేని. పరువం బాలగా నేడు కురిసేనులే. ఇలా కన్నడ రాగంలో మంచి మంచి పాటలు ఉన్నాయి. సాధ్యమైన ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి. మన కాన్సెప్ట్ ప్రకారము 10 పాటల్ని నేను పాడడం జరిగింది. ఇది కన్నడ రాగంలో పాటలు. ఈరోజుకు ఈ కన్నడ రాగంలో వచ్చిన పాటలకి స్వస్తి, నమస్తే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వచ్చే వారం మరో రాగంతో నేను మీ ముందుకి వస్తాను. నమస్తే.